హాయ్ అండి నేను శైల రెడ్డి కిచెన్ గార్డెన్ నుంచి ఈరోజు ఎప్పుడు లాగా కాకుండా గోంగూర ఇలా చేసి చూడండి ఒకసారి టేస్ట్ చాలా బాగుంటుంది దీనికి కావాల్సిన ఏంటో చూపించే ముందు నేను చేసిన వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి అప్పుడే నేను పెట్టిన వే వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి నేను ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టుకొని దీనిలోకి నూనె వేసుకుంటున్నాను అంటే ఒక త్రీ టేబుల్ స్పూన్స్ అంతా దానిలోకి ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకున్నాను ఈ జీలకర్ర వాళ్ళు కొంచెం ఇవ్వాలి అవి చిటపటాన్న తర్వాత ఒక ఎనిమిది దాకా మిరపకాయలని సగానికి తుంచుకొని వేసుకుంటున్నానండి వేసేసుకొని ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత దీనిలోకి పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నానండి పచ్చిమిరపకాయలు నేను ఒక పదిహేను దాకా తీసుకున్నాను సగానికి తుంచుకొని నేను ఇక్కడ గోంగూర పెద్ద కట్టలు ఆరు కట్టెలు తీసుకున్నానండి పెద్దవి కాదు చిన్నవే ఒక పెద్ద కట్టలో కట్టేసి వచ్చుతాయి కదా అలాంటివి ఇవి ఒక పదిహేను పచ్చిమిరపకాయలు పడతాయండి ఆరు కట్టలు చిన్న కట్టెలు కొత్తిమీర గోంగూరకి ఇవి కొద్దిగా వేగిన తర్వాత రెండు పెద్ద ఉల్లిపాయలు వేసుకుంటున్నాను తరిగి ఇప్పుడు ఇది కర్రీలాగా మనం ఒకేసారి అయిపోతుందండి మళ్ళీ మళ్ళీ మనం పోపు చేసుకోవాల్సిన అవసరం అలా ఏమి ఉండదు ఉల్లిపాయలు అంతా కలిపేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు మగ్గించాలండి ఉల్లిపాయలని మూత పెట్టేసుకొని మగ్గించుకుందాము దీనిలోకి ఒక ఒక టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి వేసేసుకొని దీని అంతా ఒకసారి కలిపేసుకుందాము కలుపుకున్న తర్వాత ఒక టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకొని కలుపుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగనివ్వాలండి ఒక్క నిమిషం అలా వేయించుకుంటే ఒక కొంచెం మంచి వాసన వస్తుంది అప్పుడు దీంట్లోంచి ఒక టీ స్పూన్ పసుపు వేసుకోవాలి దీనిలోకి వేసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకుందాము పసుపు ఇలా కలిసిన తర్వాత దీనిలోకి మనం ఒక కడిగి ఉంచుకున్న మొత్తం వలుచుకొని కడిగి ఉంచుకున్న గోంగూరని వేసేసుకుందామండి ఇలా గోంగూర వేసేసుకొని మూత పెట్టేసుకొని దీన్ని ఒక ఐదు పది నిమిషాలు మగ్గించుకోవాలండి మూత పెట్టేసి కుక్కర్ మూత కాకుండా నార్మల్ మూత పెట్టేసి పెట్టిన తర్వాత ఇలా మూత పెట్టేస్తే కొంచెం గోంగూర అంతా మగ్గిపోయి కిందికి వెళ్ళిపోతుంది ఇప్పుడు దీనిపైన కుక్కర్ మూత కాకుండా ఇలా నార్మల్ మూత పెట్టేసుకొని ఒక రెండు మూడు నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకోవాలండి ఇలా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికించుకుంటే ఇలా కంప్లీట్గా దగ్గర పడిపోయి ఉంటుంది గోంగూర గోంగూర తొందరగా ఉడికిపోతుందండి తెచ్చిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టకుండా తొందరగా వండేసుకుంటే తొందరగా ఉడుకుతుందండి ఫ్రిడ్జ్లో పెడితే ఆకులు వాడిపోయిన మనకి ఫ్రెష్గా కనబడతాయి కానీ తొందరగా ఉడకవండి అందుకని గోంగూర ఎప్పుడు తెచ్చుకోగానే వండేసుకోవాలి ఇలా సాఫ్ట్గా వస్తుంది కర్రీ కూడా టేస్ట్ బాగుంటుంది ఇలా అంతా కలిపేసుకొని కొంచెం మెత్తగా అయింది కదా స్పూన్తో మెదుగుతుందా చూసుకోవాలండి లేదంటే దీనిలోకి ఒక రెండు టీ స్పూన్లు కల్లుప్పు వేసేసుకొని పప్పు గుత్తితో రుద్దుకోవాలండి కల్లుప్పు అయితే టేస్ట్ బాగుంటుందండి ఇలా మనము కరిగిపోతుంది అనుకున్న దాంట్లో గ్రేవీ కొంచెం వేస్తామన్న దాంట్లో వేసేసుకుంటే సరిపోతుంది పప్పులు చాలలోకి కూడా నేను కల్లుప్పే వాడతానండి ఇలా అంతా కలిపేసుకొని దీనికి కొంచెం పప్పు గుత్తితో రుద్దుకుందాం ఇప్పుడు నేను స్టవ్ మీదనే ఉంచానండి ఫ్లేమ్ లోలో ఉంది చిన్నగా పప్పుగుత్తి తీసుకొని మెల్లిగా అలా కొంచెం ఒత్తేసుకుందాము ఇలా కొంచెం మెత్తగా అయిపోయిన తర్వాత కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి నేను ఒక చిన్న గ్లాస్ అన్ని నీళ్ళు వేసేసుకొని దీన్నంతా అంతా ఒకసారి కలిపేసుకున్నాము దీనిలోకి నానబెట్టి నేను ఒక పల్లీలు ఒక హాఫ్ కప్ అని నానబెట్టి ఉంచుకున్నానండి ఎప్పుడు పప్పు శనగలు అలా వేసుకుంటాం కదా ఒకసారి పల్లీలు వేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది హాఫ్ అన్ అవర్ నానబెట్టి ఉంచుకున్నానండి పల్లీల్ని ఇవి దీంట్లో వేసేసుకోవాలి వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని దీన్ని ఒక రెండు మూడు నుంచి మూడు విజిల్ సరకు ఉడికించుకోవాలండి పల్లీలు మెత్తగా ఉడికిపోయి వాటికి ఈ గోంగూర పులుపు పట్టుకొని టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అంతా ధనియాల పొడి వేసేసి ఇది కలిపేసి దీనికి మూత పెట్టేసుకొని రెండు విజిల్స్ పెట్టుకుందామండి ఇలా రెండు విజిల్స్ పెట్టుకొని రెండు విజిల్స్ కొంచెం గ్యాస్ పోయిన తర్వాత చూస్తే ఇలా వస్తుందండి మనకేమన్నా నీళ్ళు ఎక్కువైనాయి లూజ్గా అయింది అనిపిస్తే మళ్ళీ పెట్టుకోవచ్చు సరిపోయిందండి ఇలా ఉంటే సరిపోతుంది దీనికి ఇంకా పోపు వేయాల్సిన అవసరం అలా ఏం లేదండి ఇంకా డిష్ అవుట్ చేసుకోవడమే డైరెక్ట్గా టేస్ట్ కూడా బాగుంటుందండి ట్రై చేసి చూడండి ట్రై చేసి చూసి మీకు ఎలా నా కామెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్